అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. ఈ 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా వైరల్ అయిన టాపిక్ అంబటి రాంబాబు గారి ఆడియో. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ చూస్తున్నా, రాజకీయంగా ఏ ఇద్దరు ముగ్గురు కలుస్తున్నా సరే వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషను అంబటి రాంబాబు గారి ఆడియో గురించే. అది నిజమా కాదా, అది ఫేకా, క్రియేట్ చేశారా అనే విషయాన్ని పక్కన పెడితే, సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్కి అంబటి రాంబాబు గారు నిజంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో అప్స్కాన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు దీని వెనక కొన్ని కీలకమైన విశ్లేషణ దాగుంది. అది నిజమా అబద్ధమా, అంబటి రాంబాబు గారి వాయిసేనా కాదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం, మనకి అనవసరం. కానీ అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేశారు, ఒక ప్లాన్ ప్రకారం ఇరికించారు అనేది మాత్రం వాస్తవం. దీనికి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చేయాల్సిన పని లేదు. సొంత పార్టీలోనే, వైసీపీలోనే, గుంటూరు జిల్లాలో ప్రధానంగా అంబటి రాంబాబు గారికి చాలామంది శత్రువులు ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఒక గేమ్ ఉంది, ప్రస్తుతం ఒక గేమ్ నడుస్తుంది. ఈ 3-4 నెలల పాటు ఈ గేమ్ కొనసాగుతూనే ఉంటుంది. అదేంటంటే పొలిటికల్ గేమ్, మంత్రి పదవుల కోసం ఆడే చదరంగం. దానిలో ఎదుటివాడికి మంత్రి పదవి రాకుండా ఉండాలంటే వాడిని బద్నాం చేయాలి, తనకు మంత్రి పదవి రావాలి అంటే తనకు తాను హైలైట్ చేసుకోవాలి. అలా గుంటూరు జిల్లాలో ఒకరినొకరు అలా చేసుకుంటున్నారు. నిజానికి గుంటూరు జిల్లా అసలు సాధారణమైన జిల్లా కాదు. ఆ జిల్లాలో వైసీపీలో మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఎవరెవరంటే, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజనీ గారు, అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే, అలాగే కాసు మహేష్ రెడ్డి గురజాల ఎమ్మెల్యే, తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే, బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ ఎమ్మెల్యే, ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యే, మేరుగు నాగార్జున వేమూరు ఎమ్మెల్యే, ఉండవల్లి శ్రీదేవి మేరుగు నాగార్జున ఎస్సీ రిజర్వ్డ్. సో వీళ్ళిద్దరిలో ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎవరినో ఎస్సీని తీసేసి ఇస్తారు, అది వేరే విషయం. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి బొల్లా బ్రహ్మనాయుడు, శ్రీనివాసరెడ్డి, అన్నాబొత్తుల శివకుమారు, కాసు మహేష్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. నిజానికి గుంటూరు జిల్లా నుంచి ఇప్పుడు ప్రస్తుతం 2 మంత్రులు ఉన్నారు. ఆ జిల్లాలో మన స్టేట్లోనే తూర్పుగోదావరి జిల్లా తర్వాత గుంటూరులోనే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 17 అసెంబ్లీ స్థానాలకు గాను 2 తప్ప రేపల్లె ప్లస్ గుంటూరు పశ్చిమ తప్ప మిగిలిన 15 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. గుంటూరు పశ్చిమ అద్దాల గిరి గారు కూడా వైసీపీలో చేరారనుకో, అది వేరే విషయం. అయితే మనం అర్థమైంది కదా, గుంటూరు జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ జిల్లాలో ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లన్నిటికంటే కాస్త వైసీపీలో సీనియరు, వాగ్ధాటి, వాక్చాతుర్యం ఎక్కువ ఉన్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, రాజకీయాన్ని ఎలాగైనా సరే మభ్యపెట్టి మాట్లాడగల వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆయన మాటే ఆయనకు బలం. సో వైసీపీలో అలా మాట్లాడగలిగే వాళ్ళు మంత్రులుగా ఉంటే బాగుంటుంది. సో అంబటి రాంబాబు గారికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయం దాదాపు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా అంబటి రాంబాబు గారు ఆ పార్టీ కోసం తిరిగారు. దాదాపు అన్ని నియోజకవర్గాలకే ఆయన పేరు తెలుసు, చాలా బహిరంగ సభలకు హాజరయ్యారు వాగ్దాటితో. సో అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి రాకుండా ఉండాలి అంటే, ఒకరిని పోటీ నుంచి తప్పించాలి అంటే, ఇలా ఆయన్ను బదనాం చేయాలి. ఆయన తప్పులు, ఆయన లోపాలు, ఆయన బలహీనతలు బయట ప్రపంచానికి తెలిసేలా చేయాలి. సో కరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా ఎక్కడ పొట్టాలో అక్కడ పట్టుకున్నారు, ఎక్కడ స్విచ్ చేయాలో అక్కడ స్విచ్ చేశారు. సో సొంత పార్టీ వ్యవహారమే ఇది. సో గత ఏడాది కూడా అంబటి రాంబాబు గారు ఇటువంటి వ్యవహారంలోనే దొరికిపోయారు, ఎవరో లేడీతో ఫోన్లో మాట్లాడుతూ. అది నిజమా కాదా అనేది ఇప్పటి వరకు అఫీషియల్గా ఇటువంటి ఎవరో అఫీషియల్గా నిర్ధారించలేరు. అలాగే ఇప్పుడు కూడా దొరికిపోయారు. ఇది దానికంటే దారుణంగా ఉంది. దీనికి అంబటి రాంబాబు గారు ఒక 6 నెలల పాటు ఎంత సమాధానం చెప్పుకున్నా సరే ఎవరో నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్లో ఏ పొలిటికల్ పేజీ ఓపెన్, నాన్ పొలిటికల్ పేజీ ఓపెన్ చేస్తున్నా సరే ఆ సుకన్య అనే పదం అంత ట్రెండింగ్లో ఉంది. గూగుల్లో సుకన్య అని కొట్టినా సరే ఈ పేరే వస్తుంది అనమాట, అంత ట్రెండింగ్లో ఉంది ఆ పదం.
సో జనసేన సోషల్ మీడియా ప్రధానంగా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. కానీ ఈ కుట్ర పన్నింది, ఈ తెర వెనుక వ్యూహం వేసింది మాత్రం వైసీపీనే. సో ఇప్పుడు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ విషయం వెళ్ళింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్గా ఇది వాస్తవమా కాదా, నిజంగా ఆయన మాట్లాడా కాదా, ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని నిర్ధారించమని చెప్పినట్టుగా తెలిసింది. ఒకవేళ ఇది నిజమని తేలితే మాత్రం అంబటి రాంబాబు గారి మీద సీరియస్ యాక్షనే ఉంటుంది. మంత్రి పదవి కాదు కదా, ఆయన్ని పార్టీలో ఉంచుతారు, కాకపోతే తోకలు కట్ చేస్తారు. కొన్ని కొన్ని తోకలు ఉంటాయి, అవి కట్ చేసే అవకాశాలు మాత్రం లేకపోలేదు. సో ఇటువంటి వీడియోలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.